హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలివేషన్ సంబంధించి పైపింగ్ అయితే వేస్తున్నాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మనకు ఎలక్ట్రీషియన్ బాక్స్కి సంబంధించి ముంగట సెల్ఫ్లు అయితే పోస్తారు కదా, అందులో మనం ఆల్రెడీ డి బాక్స్లు అయితే పెట్టామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అవి బిల్లల మనకు సెల్ఫ్లు ఏ విధంగా పోస్తారో ఈ ఎలివేషన్ పైన ఆ బిల్లలు అనేది మనకు డి బాక్స్ మందం అయితే పోస్తారన్నమాట సెల్ఫ్ లాగా. ఓకేనా ఫ్రెండ్స్, దాంట్లో మనం డి బాక్స్లు అయితే పెట్టాము. ఆ డి బాక్స్ల నుంచి రెండు పైపులు అయితే బయటకు అయితే ఇడిచిపెట్టడం జరిగింది అన్నమాట. ఓకేనా, మనకు కిందనే బిల్లలు పోసి పైన పెడతారు కదా గోడలపైన, అవే అన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను చూడండి గ్రైండింగ్ మిషన్తో. ఇక్కడ రెండు పైపులు అయితే బయటకు అయితే ఇడిచిపెట్టడం జరిగింది అన్నమాట, అప్పుడు బిల్లలు ఈయన పోసినప్పుడు సెల్ఫ్లో. ఓకేనా ఫ్రెండ్స్, దానికి సంబంధించి మనం పైపింగ్ అయితే వేస్తున్నాము ఎలివేషన్లో లైట్ల కోసం. వైరింగ్ అయినా చేయాలి కాబట్టి మనం కింది దాకా పైప్ అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ గాడీలు కూడా మనం కొట్టేశాము ఆల్మోస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఇందులో ఆర్పరు డిబాక్స్ల నుంచి బయటకు వచ్చిన పైప్లకైతే మనము ఈ బా పైప్లు మనకు జంక్షన్ బాక్స్లో ఉండే విధంగా అందులో నుంచి మనం వైర్ వేయాలి కాబట్టి ఈ జంక్షన్ బాక్స్లకు మనం పైప్ వెనుకకు కటింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గ్రైండింగ్ మిషన్ తోటి కటింగ్ అయితే చేస్తున్నాను. త్రిభుజాకారం కొంచెం ఎక్కువ కటింగ్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే డ్రాప్ అనేది కరెక్ట్గా మధ్యలో ఉండేటట్టు ఈ జంక్షన్ బాక్స్కి అయితే ఈ విధంగా బ్యాక్ సైడ్ కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, డి బాక్స్ నుంచి వచ్చిన ఆ పైపు పోనిచ్ పైప్ అనేది ఈ జంక్షన్ బాక్స్లో ఆర్పర్లో మధ్యలో కరెక్ట్గా కూర్చున్న విధంగా కొంచెం ఎక్కువ అయితే కటింగ్ అయితే చేశాను జంక్షన్ బాక్స్లకు. ఇక్కడ చూడొచ్చు, ఇంకొక జంక్షన్ బాక్స్ నుంచి ఇక్కడికి పైప్ లెంత్ అయితే కట్ చేస్తున్నాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇందులో మనకు ఆర్పర్ పైప్ ఉంది కదా, అది పోనిచ్ పైపు, అది ముంగట డి బాక్స్ నుంచి బయటకు వచ్చింది అన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా జంక్షన్ బాక్స్ మనం ఆర్పార్ చేసాం కదా ఇంతకుముందు, అది ఇందులో పెట్టేసుకొని ఇంకొక పైప్ పెట్టేసుకొని పోనించి పైపు ఈ విధంగా మూలలు అయితే కొట్టుకునేవాళ్ళం. ఓకేనా ఫ్రెండ్స్, మూలలు ఎందుకు కొడతామంటే పైపు అనేది ప్లాస్టింగ్ అయినా చేసినాము బయటికి రాకుండా మనం మూలలు అయితే కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మనం వైర్ అయినా గుంజినప్పుడు కూడా మనకు పైప్లో నుంచి ఈజీగా వచ్చేస్తాయి, పైపు ఎటువంటి డ్యామేజ్ అయినా కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక డి బాక్స్ నుంచి బయటకు వచ్చిన ఆర్పర్ నుంచి బయటకు వచ్చింది అన్నమాట ఇంకో పైపు, అది కూడా మనం బ్లేడ్ తోటి అయితే కొంచెం కట్ చేశాను. ఇప్పుడు ఇంకొక డి బాక్స్ కట్ చేశాను చూడండి ఆర్పరు, అది కూడా ఇందులో మధ్యలో వచ్చేట విధంగా మంచిగా ప్రెస్సింగ్ అయితే చేసుకోవాలి జంక్షన్ బాక్స్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఎలివేషన్ సాధారణంగా ఈ విధంగానే ఉంటుంది పైప్ లైనింగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ బిల్ల అనేది కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది కదా, ఇది పెట్టిన తర్వాతనే అందులో నుంచి మనకు డి బాక్స్లు అనేది పైపులు వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అందుకని ఒక పైప్ అనేది బయటకు విడిచేయడం జరిగింది. దాని నుంచి మనం ఈ విధంగా గ్రైండింగ్ మిషన్తో కటింగ్ చేసుకొని పోనించి పైప్ అందాము. కింది దాకా మనము దీని సర్క్యూట్ లైన్ అనేది తీసుకోవాలన్నమాట, స్విచ్ బోర్డుకు సంబంధించి వైర్లు అనేది ఈ ఎలివేషన్ లైట్లకు సంబంధించిన వైర్ అనేది పూర్తిగా మనకు స్విచ్ బోర్డులకు వచ్చే విధంగా పైపింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఒక్కొక్క ఎలివేషన్కి సంబంధించి ఒక్కొక్క తీరుగా మనం సైడ్ పైప్ అయితే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎక్కడ ఎలివేషన్ ఉంటుందో అక్కడ నుంచి ఎక్కడ దాకా స్విచ్ బోర్డు ఉందో అక్కడ వరకు మనం పైప్ లైన్ అయితే ఈజీగా తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడచ్చు, ఇక్కడ కూడా మనకు సెల్ఫ్ లాగా మనకు వేశారన్నమాట, అందులో కూడా మనం లైటింగ్ కోసం డి బాక్స్లు అయితే పెట్టాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి పోనిచ్ పైప్ అయితే పెట్టాము పైన లైట్ కోసం. ఓకేనా, ఇక్కడ నుంచి మనకు బయటకైతే వెళ్తుంది అన్నమాట ఎలివేషన్ లైట్లకు సంబంధించి. పైపింగ్ కూడా కంప్లీట్ అయితే చేశాను. ఇక్కడ జంక్షన్ బాక్స్ నుంచి పైన దాకా మనకు ఇప్పుడు వేసాను చూడండి ఆ పైప్ అన్నమాట ఇది. ఓకేనా, ఇక్కడ జంక్షన్ బాక్స్ చూడొచ్చు, ఇక్కడ దాకా కటింగ్ చేసుకుంటూ పైప్ అయితే వేసాము గాడీలు కొట్టి. అక్కడ ఇంకొక జంక్షన్ బాక్స్ ఉంటుంది, ఇక్కడ కిందికి మనకు బెండ్ పెట్టాలి. కానీ అక్కడ జంక్షన్ బాక్స్ పెట్టుకుంటే ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా వైర్ అయినా ఖరాబ్ అయినప్పుడు మనం అందులో నుంచి ఇంకొక కొత్త వైర్ వేసుకునే విధంగా మన ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా జంక్షన్ బాక్స్ పెట్టేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అందులో మనకు రౌండ్ షీట్ కింద పెట్టేస్తే సరిపోతుంది బ్లాంక్ షీటు. ఇక్కడ నుంచి మనకు కింది దాకా డ్రాప్లు అయితే వేసాము. ఇక్కడ చూడొచ్చు స్విచ్ బోర్డు, అంటే ఈ ఎయిట్ మోడల్ మెటల్ బాక్స్ అన్నమాట ఇది. ఇక్కడ కింద బెండ్లు అయితే ఇటు సెట్టాము ఫస్ట్ మనం సైడ్ పైప్ చేసినప్పుడు. ఇందులోకి అయితే మనకు ఎలివేషన్కి సంబంధించి కంట్రోల్ అయితే ఇక్కడ ఎయిట్ మోడల్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ప్లంబింగ్ పైప్ వేసినప్పుడు మన ఎలక్ట్రికల్ పైప్ అనేది కట్ అయిపోయింది, ఇది కూడా మనము రిపేర్ అయితే చేస్తున్నాము. ఇక్కడ కూడా మనం బాక్స్ అయితే వేయాలన్నమాట, సిక్స్ మోడల్ ఇది. మెట్ల కింద మనకు వాషింగ్ మిషన్ సంబంధించి ఒక పాయింట్ అయితే పెట్టమన్నారు, అందుకే ఈ విధంగా గ్రైండింగ్ మిషన్ తోటి కట్ చేసి గాల కొట్టేసి
ఇక్కడ ఒకటైతే పెట్టేసాం అన్నమాట బాత్రూమ్ గోడకు. 4 మోడల్ మెటల్ బాక్స్ పెట్టేసి కింద మనం 4-inch పైప్ అయితే పెట్టాము. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే బెండుగుతో మనకు 4-inch అన్నమాట. ఇక పైన పైప్కు టేప్ వేసాను చూడండి, అది మాలిగిన పడకుండా బెండ్ లోపల మాలిగిన పడకుండా ఆ టేప్ అయితే వేసాను అన్నమాట. ఓకేనా. బాత్రూంలో ఒక లైట్ పాయింట్ అయితే ఉంది. ఓకే మెస్. ఇక్కడ చూడొచ్చు మనకు డివాల్ట్ గ్రైండింగ్ మిషన్, అలాగే సుత్తేశానం పైపులు బెండ్లు ఇవన్నీ మనకు కావాలన్నమాట. అలాగే ఆక్సా బ్లేడు టేపులు ఇవన్నీ మనకు సైడ్ పైప్ చేసినప్పుడు అయితే కావాలి. ఓకే మెస్. ఇది ఎలివేషన్ సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో మనకు జంక్షన్ బాక్స్లు డి బాక్స్లు అయితే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఎలివేషన్ సంబంధించి వైరింగ్ అంతా ఇంకొక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఆ వైరింగ్ అప్పుడు కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఎక్కడ ఏ వైర్ వేయాలనేది ఎలివేషన్ లైట్లకు సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మరిన్ని వీడియోలకు అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి ఎలక్ట్రీషియన్ సంబంధించి. ఓకేనా. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.